హనుమాన్ చాలీస మన తిరుపతిలో ఇదిగో ఎదురుగా వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఈ టీం వీళ్ళందరి పేర్లు నాకు తెలియకపోవచ్చు కానీ అందరూ శ్రీధర స్వామి గారి పేరు, ఇంకా కుట్రాలం స్వామి గారు, పెద్ద స్వామి గారు ఇక్కడే మన రాయలచెరువులో ఉంటారు, ఇంకా చాలామంది మఠాధిపతులు పీఠాధిపతులు గొప్పవాడ సమక్షంలో హనుమాన్ చాలీస మన తిరుపతి పట్టణంలో జరగడం అనేది మనందరికీ అదృష్టం. ఈరోజు నేను ఏం మాట్లాడినా అతిశయోక్తి అనుకుంటారు, కాదు. మనం ఈ మాత్రం భారతదేశంలో ధైర్యంగా మనం భరతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోవడానికి ఒక్క భారత ప్రధాని మోడీ గారు ఒక్కరే చాలు. ఆయన లేకపోతే ఈ పొజిషన్ ఉండేది కాదు. మనం ఉన్న పరిస్థితుల్లో అసలు కులాలు లేవు, అందరూ ఒకటే అనుకుని వెళుతూ ఉంటే తెలుసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ మన భారత ప్రధాని ప్రతి ఒక్కరూ ఒకటే, మనకి కలిసి ఉండాలి అని చెప్పి ఇటువంటి ప్రోగ్రాములు అక్కడ అయోధ్య అదొక చరిత్ర. ఆయన చేస్తున్నవి ఎన్నో ఉన్నాయి. అటువంటి భారత ప్రధాని మనకు ఎల్లప్పుడూ ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ ఆయనే మనకు భారత ప్రధానిగా ఉండాలని నేను మనసావాచా కోరుకుంటున్నాను. ఆయన భారత ప్రధాని కాకముందే నేను పార్క్ హయాత్ హోటల్ కలిసి మా కుటుంబం అంతా, సార్ మీరు భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నాను అన్నాము. ఎందుకు అన్నాడు అంటే దానికి ఎగ్జాంపుల్స్ కొనుక్కొని చెప్పి ఇది సార్ అన్నాం. ఎస్ యూఆర్ కళాకార్, ఐ అప్రిషియేట్, లెట్ అస్ సీ బై గాడ్ గ్రేస్ అన్నారు. ఆయన ఆ విధంగా 2 సార్లు విజయాన్ని సాధించారు, మళ్ళీ విజయాన్ని సాధించబోతున్నారు. ఇటువంటి ప్రోగ్రాములు ఎన్నో మరెన్నో జరగాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీకు, మీ యాజమాన్యానికి కూడా, కార్మికులకు కూడా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అవును, నాకు ఇన్విటేషన్ వచ్చింది, వెళతానా లేదా అని ఆలోచిస్తాను. నాకు ఇన్విటేషన్ ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చింది, అది వెళదామా లేదా అని ఆలోచనలో ఉన్నాం. ఇదిగో పక్కన మా వినయ్ కుమార్ గారు ఉన్నారు, మా ఇన్స్టిట్యూషన్స్కు అన్ని బాధ్యతలు ఆయనే స్వీకరించారు. వీఆర్ థింకింగ్ ఆ జనంలో మనం వెళ్ళి తట్టుకోగలమా అనే ఉద్దేశం తప్ప, వెళ్ళలేని సంకల్పం మనసులో ఉంది. ఇక ఈశ్వర ఇచ్ఛ, ఆ హనుమంతుడు వాళ్ళు ఆశిస్తారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.